ही को बुझा सकता है कौन, जिसका मुहासिब खुदा हो उसको मिटा सकता है कौन। నా మాట విని ఇంజెక్షన్ చేయించుకో. నాకు ఇంజెక్షన్ వద్దు, తప్పించలేదు. ఆ ఇంజెక్షన్ వేయించుకునే నా మధ్యలో బ్రతకలేను. నాకు పిచ్చిలేదని, నేను పిచ్చిదాన్ని కాదని మీకు తెలుసు. పిచ్చిలేదు, నన్ను అన్యాయంగా పిచ్చిదాన్ని చేసి చిత్రం వద్ద చేయకండి, నన్ను వదిలేయండి. 4 మాసాల్లో నీకు మైనార్టీ తీరిపోతుంది, అంతవరకు నిన్ను ప్రాణాలతో కాపాడటం నా బాధ్యత. అంటే 4 మాసాల తర్వాత నన్ను చంపేస్తారా? అది నాకు తెలియదు. ఇంజెక్షన్ చేస్తుంది, ప్రశాంతంగా నిద్రపోతావు. అలా వద్దు, నన్ను ఆ మత్తులో చంపకండి, నాకు ఇంజెక్షన్ వద్దు. పీటర్ పోనివ్వండి, కాసేపు ఆగి నేనే చేస్తాను. సైలెంట్. అరుణ భోజనం రెడీ లే. పారిపోయింది సార్, చూస్తానే పట్టుకో.
పారిపోయిందని చెప్పడానికి మీకు సిగ్గులేదు? వేలకు వేలు మీ మొహాన పోసింది ఈ ముక్క చదవడానికైలెన్స్. మీరు అలా ఫైర్ అయిపోతాయిలాగా నేను చెప్పేది కాస్త వినండి సార్. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? హనుమంతులాగా స్వామి భక్తితో మాకు సహాయపడాల్సిన మీరు విభీషణులాగా పగవాళ్ళతో చేరి మమ్మల్ని నేర్పిస్తున్నారు. అరుణకు పిచ్చి పట్టించండి అంటే మీరు చేసే పని ఇదా? ఆ పిల్లకు మైనారిటీ తీరాక ఆస్తి రాయించుకుని చంపేయాలనుకున్నాం. ఆ పిల్ల పారిపోయిందని చెప్పి మాకు పిచ్చి పట్టించి మా ప్రాణాలు తీస్తున్నారు. సారీ సార్, మా ప్రయత్నం మేము చేశాం. ఏమిటయ్యా మీరు చేస్తున్న ప్రయత్నం? అరుణ హాస్పిటల్ నుండి పారిపోతుంటే చూస్తూ కూర్చోవడమా? ఇప్పుడు ఆ పిల్ల రోడ్డును పడింది. ఈ నిజం 10 మందికి తెలిస్తే మా పరువు బజారును పడుతుంది. మన పరువు పోతే పర్వాలేదు సీతారా, ఆ అమ్మాయి వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్ కు రిపోర్ట్ ఇస్తే అప్పుడు మన గతి ఏంటి? అదో గతే, జైల్లో కూర్చొని గోళీలు ఆడుకోవచ్చు. చూశారా, మిమ్మల్ని నమ్మినందుకు మేము జైలు పాలు కావాలా? సార్ ఆ అమ్మాయికి మైనార్టీ తీరడానికి ఇంకా 4 నెలలు గడువు ఉంది. ఈ లోగా అరుణను పట్టుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత మాది సార్. కరెక్ట్, మమ్మల్ని నమ్మండి సార్. మిమ్మల్ని నమ్మాలా? వెళ్ళండి. గెట్ అవుట్, గెట్ అవుట్. రా రాస్కల్స్. సీతారా, ఓ అద్భుతమైన ప్లాన్ వేయవయ్యా. వేస్తున్నా వేస్తున్నా. పెనం లాంటి నా బుర్రలో అట్టు లాంటి ఆలోచన ఒకటి ఇప్పుడే వేస్తున్నా. త్వరగా చెప్పవయ్యా, ఇక్కడ నా కాలిపోతుంది. మహాభారతంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే పాండవులు ఆచూకీ కనిపెట్టడానికి ఒక జీమూత వాహనాన్ని పంపారు. ఇప్పుడు మనం కూడా అరుణ ఆచూకీ కనిపెట్టడానికి ఒక జీమూతుణ్ణి, ఒక వాహనుణ్ణి పంపాలి. అబ్బాబ్బాబ్బాబ్బా, పురాణ కథల్ని పుచ్చకాయలు నమిలేసినట్టు నమిలేసి నా ప్రాణాలు తీస్తున్నావయ్యా. జీమూతగాడు, వాహనం, కాస్త అర్థమయ్యేటట్లు తెలుగులో చెప్పవయ్యా. జీమూతుడంటే మన రాముడు, వాహనుడు అంటే డ్రైవర్ బలరాముడు. గుడ్ మార్నింగ్. వీళ్ళకి అప్పచెప్పండి ఆ పని. సభాస్, మీరు వెళ్ళి ఫోటోలోని అమ్మాయిని పట్టుకురండి. ఏంటి గురు? ఇంజిన్ హీట్ ఎక్కిపోయిందిరా. మన ఇంజిన్ హీట్ ఎక్కింది ఎప్పుడు గురు? మనలాగే దానికి వర్క్ ఎక్కువ. అంతే గురు. గురు గురు, బాడీలో లేడీ గురు, లేడీ. ఏ ముఖం లేడా పులే? నిజం గురు. ఓసారి చూడు అమ్మాయి. నీళ్ళు పోసి బండి నువ్వు తోలు. అలాగే గురు. Oh, my God.
దూరంగా క్షేమానికి చేరువుగా ఉన్నారు. మీరు అదేంటమ్మా అలా అడుగుతావు? మా చిన్నబాబు గారు ఈ ఇంటికి ఈ చుట్టుపక్కల ఎస్టేట్ కి ఓనర్. తీసుకోండి, చల్లారిపోతుంది. స్పృహ లేని స్థితిలో మీరుంటే నేనే ఫస్ట్ ఎయిడ్ చేశాను. నా పేరు రాజా, మీ పేరు? అనసూయ. మీరెక్కడికి వెళ్ళాలో ఎవరిని కలవాలో చెప్తే నేను తీసుకెళ్తాను. వెళ్ళటానికి కలవడానికి నాకెవరూ లేరు. ఒంటరి దాన్ని, ఏ ఆధారం లేక ఆశ్రయం కోసం తిరుగుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే కొంతకాలం ఇక్కడే ఉంటాను. ఇంటి పని వంట పని చేస్తాను. బాబు గారు చూడగా, ఇక మీదట ఈ అమ్మాయి మనతోనే ఉంటుంది. ఇది ఇవ్వండి. అప్పుడే ఉద్యోగంలో చేరారనమాట. అన్నట్టు బాబు గారు నిన్న మీకోసం బిరడవరం గారు వచ్చి వెళ్ళారండి. ఇదిగో మాస్టర్, మా గీత కనపడదా? గీత అదేనండి, నల్లగా లావుగా అచ్చం గీతలాగా ఉంటది. నాకేం తెలీదయ్యా. కనపడలేదా? కనపడలేదంటావేటయ్యా? కనపడలేదంటావేటయ్యా? అదే నీకేది పోతే నలుగుడతావు. కనపడలేదన్నమాట, కనపడలేదన్నమాట, కనపడలే నీకు. కనపడలే గుమ్మల్లోనే పిచ్చాడు చెప్పడం మాల కనిపిస్తుందో లేదో. నా పేరు మంజు. ఏ నీకేది కూడా తప్పిపోయిందా? నాకేం తెలియదు. నన్ను వదిలేయమ్మా. అన్ని దొంగ మాటలు రామకేసు. అమ్మ ఇది రామకేసు. ఇక్కడున్నావా బాబు? టామి అంటే కుక్క, నక్క, మేక, పిల్ల బాబు. అమ్మో మాటలు కూడా నేర్చేవే. పిచ్చి ముండా, కుక్క ముండా. బాబు నేను కుక్కని కాదయ్యా. ఒకసారి అరమ్మా. నేను కుక్కని కాదు బాబు, నేను కుక్క. నేను కుక్క కాదు బాబు. ఏమిటా గొడవ? మావా నువ్వెప్పుడొచ్చా? నువ్వెప్పుడొచ్చా? వచ్చి ఆ గేదె పిచ్చర్తో చంపదెబ్బతున్నాను. ఈ కుక్క పిచ్చర్తో కుక్కలు అరుస్తున్నాను. ఇక నా వల్ల కాదు. సారీ వర్మ, వీళ్ళంతా పిచ్చి వాళ్ళు, అర్థం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకుని రోజు వీళ్ళలాగే గేదెలాగే కుక్కలు అరుస్తున్నావా? సరిగ్గా చెప్తే వీళ్ళు కూడా చెప్పిన మాట వింటారు. ఎక్కడ చెప్పనిచ్చారు? నో రిప్లైలాగా చావబోతున్నారు. ఇదిగో డాలింగ్, నువ్వు ఈ ఆసుపత్రి అయినా మార్చు, ఈ ఉద్యోగం అయినా మార్చు, రోజు నీకోసం వచ్చేసరికి నాకు పిచ్చెక్కేటట్టుంది. సరే కానీ ఈవేళ ఎప్పుడు వచ్చేవేంటి? నెంబర్ వన్ నిన్ను చూడాలని, నెంబర్ టూ నా బేడా పేపర్ లో ఓ పిచ్చి శీర్షిక ప్రారంభించాలనుకుంటున్నాను. దానికి నీ సహాయం కావాలి. ఇప్పుడు ఏం లాభం లేదు, హాస్పిటల్ అంతా గందరగోళంగా ఉంది. అది చూస్తేనే అర్థమవుతుంది. కోట్ల రూపాయలకు వారసురాలని అరుణ
నిన్న రాత్రి మా అందరికి మస్కా కొట్టి లారీ ఎక్కి పారిపోయింది. ఆహా, గ్రాండ్ న్యూస్! ఇదే వార్త నా బిరడాలో మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో రేపే ప్రకటిస్తాను. కోట్ల ఆస్తికి వారసురాలైన అరుణ పిచ్చి ఆసుపత్రి నుంచి పరారి. సీతారా, ఏంటా న్యూసెన్స్? ఏంటా, అరుణ పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయిందని ఇదిగో బిరడాగాడు వేశాడు చూడు. ఈ బిరడాలకి గొట్టంగాళ్ళకి ఎలా తెలిసింది ఈ విషయం? ఎలా తెలిసిందా? రవిగాంచనిచో కవిగాంచు కదా అన్నారు. రామాయణం అనేది అసలు జరకముందే రామాయణం అంతా రాసి పెట్టట వాల్మీకి. ఈ తాటాకులు పాడు చేసే వాళ్ళకి, కాగితాలు పాడు చేసే వాళ్ళకి అన్ని తెలుస్తాయి. కర్ణ పిశాచి ఉంటుందో కర్మ. ఆపవయ్యాని రామాయణం కాస్త అర్థం ఎలా చెప్పు. అర్థం కావాలా? మన పని తిన్నగా చేయలేదని ఆ డాక్టర్లు ఇద్దరిని చచ్చేటి తిట్టాము మనం. వాళ్ళ కడుపు మండి మొత్తం బిర్రగాడికి చెప్పుంటారు. అయితే ఇప్పుడేం చేద్దాం? ఏం చేయాలా? ఈ న్యూస్ ప్రజలకు తెలియకుండా మనం అడ్డం పడాలి. పేపర్లో పడ్డాక ఇంకా అడ్డమే పడతావయ్యా. నిలువునా పడతామయ్యా. నాలుగు వేదాలు శుభ్రంగా తాటాకుల మీద రాశారా? కానీ మామూలు ప్రజానీకం చదవకుండా జాగ్రత్త పడ్డారు. అట్లాగే వీడు కష్టపడి అచ్చేసింది ప్రజలకు చేరకుండా అన్ని కాపీలు మనమే కొని తగలబెట్టేస్తే సరి. సరదాగా ఉందా? బిరడాబే, బిరడా పేపర్లు కావాలి. ఎన్నుంటే అన్ని ఇచ్చేయి. ఎన్ని బిరడాలు ఏం చేసుకుంటారండి? అవన్నీ నీకెందుకు బే? మరిచి పెట్టలో పెట్టుకుంటాను. అన్ని ఇచ్చేస్తాయి. ఇదిగో బిరడా పేపర్ లో నీటి బే. ఏంటి తొందర ఇస్తున్నాను. ఎవరు ముస్తాను బే? చూడండి మన పేపర్లు ఎలా సేల్ అవుతున్నాయి. అప్పుడేం చూసావరా, ముందు ముందు మన పేపర్ లెవెల్ పెరిగిపోతుంది, మన లెవెల్ మారిపోతుంది. రే వర్మ, ఏమిటా వేళ? రోజు బీర్బాటుతో ఉంటే నువ్వు ఈరోజు పేపర్తో కనపడుతున్నావు. జస్ట్ ఎ మినిట్. రే, మన జాతకం మన బిరడా జాతకం మారిపోయిందిరా. ఏం లేదురా, అరుణ అనే ఓ ధనవంతురాలు బిడ్డ అనవసరంగా పిచ్చాసుపత్రిలో పడింది. ఆ అరుణ ఓ మంచి రోజు చూసుకుని పిచ్చాసుపత్రి నుంచి బయటకు వచ్చి లారీ ఎక్కి పారిపోయింది. ఏమిటి, లారీ ఎక్కిందా? అవునరా, ఆ విషయాన్ని మన బిరడాలో మొదటి పేజీలో ప్రకటించాను. అప్పటి నుంచి మన పత్రికని ఎన్టీ రామారావు సినిమా టికెట్స్ లో హాట్ కేక్స్ లో కొనుక్కుపోతున్నారు. నువ్వు కూడా శాంపిల్ తీసుకు. కడుకమ్మ కురుకమ్మ చిలకమ్మ నా చేత చిక్కింది రో, అరే నా బూటికి వచ్చింది రో. గురుకమ్మ కడుకమ్మ కురుకమ్మ చిలకమ్మ నా చేత చిక్కింది రో, అరే నా బూటికి వచ్చింది రో. దాని గారాలు సింగారాలు, దాని వాటాలు పుల పాటాలు, లోగుట్టు పై పెట్టు చూడారమ్ము. గురుకమ్మ కడుకమ్మ కురుకమ్మ చిలకమ్మ నా చేత చిక్కింది రో, అరే నా బూటికి వచ్చింది రో. కొమ్మల్ల పుట్టి రెమ్మల్ల పెరిగే పువ్వు వంటి చిలకమ్మ, రవ్వంటి కులుకమ్మ, కలికి చిలక కథ తెలిసిందిలే. కొండల్ల పుట్టి వాగల్లే ఉరికి వచ్చింది చిలకమ్మ, వయ్యారి భరతమ్మ, నడక నటన కళ్ళ తెలిసిందిలే. నీకెందుకమ్మా అదురు గదురు, తోడై చిగుల కుల పచ్చని కూడై, చిన్నదానికి పెచ్చని నీడైన తోడైన చోటే చూసి. ఉలుకమ్మ తడుకమ్మ కులుకమ్మ చిలకమ్మ నా చేత చిక్కింది రో, అరే నా గుట్టికి వచ్చింది రో. దాని గారాలు సింగారాలు, దాని వాటాలు పుల పాటాలు, లోగుట్టు పై పెట్టు చూడాలమ్మో. ఉలుకమ్మ తడుకమ్మ కులుకమ్మ చిలకమ్మ నా చేత చిక్కింది రో, అరే నా గుట్టికి వచ్చింది రో. మా
డబ్బుల పుట్టి మెరుపల్లె మెరిసే ఎంత వంటి చిలకమ్మ అది నా కంటి పులుగమ్మ పులుగు ఎన్నక పచ్చ తెలిసిందిలే మనసల్లో కలిసి మాటల్లో కలిపి వాలింది చిలకమ్మ అదే వరసైనది కొమ్మ కనుల కలల సడి తెలిసిందిలే సిగ్గెందుకమ్మ బలతో పుడితే రేగే చిరు కాటుక కందులు నూగే కను పాపల బుగెన ఊగించి లాలించు తోడే చూసి ఉలుకమ్మ తడుకమ్మ కులుకమ్మ చిలకమ్మ నా చేత చిక్కిందిదో అరే నా దూటికొచ్చిందిదో దాని గారాలు సింగారాలు దాని వాటాలు పూల పాటాలు లోగుట్టు పై పెట్టు చూడాలమ్మ ఉలుకమ్మ తడుకమ్మ కులుకమ్మ చిలకమ్మ నా చేత చిక్కిందిదో అరే నా దూటికొచ్చిందిదో ఇక్కడ ఎంతకాలం ఉంటానో తెలియక అరుణ ఏడుస్తున్నావా నన్ను నీ కళ్ళల్లో నవ్వులే తప్ప కన్నీళ్లు కనిపించకూడదు అబద్ధం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి పర్వాలేదు నీ బాధలు నేను పంచుకోవాలని నీకు ధైర్యం చెప్పాలని నీ గతం అడిగాను మనుషుల్ని నమ్మలేని స్థితిలో మిమ్మల్ని కలిశాను అబద్ధం చెప్పి నిజం దాచాను ఇప్పుడు నేను నమ్మే ఏకైక వ్యక్తి మీరే మీకు నిజం చెప్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అమ్మ పేరు వినడమే తప్ప అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు నాన్న హఠాత్తుగా కారు ప్రమాదానికి గురై చివరి దశలో నన్ను ఆస్తిని తన స్నేహితులకు అప్పగించి కన్ను మూశారు కానీ వాళ్ళు స్నేహితులు కారు నా పాలిట రాక్షసులు కాలేజీలో చదువుతున్న నాకు మరో సంవత్సరంలో మైనార్టీ తీరి యావదాస్తి నా చేతికి వస్తుందని ఇన్నాళ్లుగా వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తి వాళ్ళకి దక్కకుండా పోతుందని నన్ను ఇంటికి తీసుకొచ్చి ఏదో నెపంతో చిత్రవధ చేయటం మొదలెట్టారు ఆ బాధ భరించలేక నేను ఎదురు తిరిగితే నాకు పిచ్చి అని చెప్పి లోకాన్ని నమ్మించి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు డబ్బు కాసపడ్డ ఆ డాక్టర్ కూడా నాకు నిజంగా పిచ్చేనని సర్టిఫై చేశాడు మైనార్టీ తీరగానే ఆస్తి రాయించుకుని నన్ను చంపేస్తారని తెలిసి అక్కడి నుంచి పారిపోయి వచ్చాను రాజారామ్ అని ఓ రాబందు లాంటి ఇండస్ట్రియలిస్ట్ అతని పార్ట్నర్ సీతారామ్ అని ఓ ముసలినక్క వాళ్ళని తలుచుకుంటేనే భయం వేస్తుంది నువ్వేం భయపడకు నా కంఠంలో ఊపిరినంత వరకు నీకే ప్రమాదం రాదు రానివ్వను ఏమిటి ఇలా పార్కు తీసుకొచ్చావు ముందుగానే పార్కు తీసుకొచ్చాను లేకపోతే శ్మశానం తీసుకెళ్ళి లేకపోతే ఏమిటి నీకోసం పిచ్చి ఆసుపత్రికి వస్తే చూసిన లోషన్ వాసన పిచ్చోళ్ళు ఎవరు వచ్చి నిలబడతామని పెద్ద భయం మనసెప్పి మాట్లాడతానవుగా పిప్పు అదా మళ్ళా మై డియర్ డార్లింగ్ మై స్వీట్ లిటిల్ పరా పోలీస్ స్టేషన్కి ఎందుకయ్య పరా అమ్మాయితో పబ్లిక్ గా సరసరాడుతూ ఇంకా ఎందుకని అడుగుతున్నావా పరా పోలీస్ స్టేషన్కి నువ్వు ముందు కింద దిగు దిగా ఈ అమ్మాయి సరిగ్గా చూడు ఈ అమ్మాయి పరా అమ్మాయి అన్నారు ఏమిటయ్యా నిదర్శనం పరాయమే కాకపోతే ఇంట్లో పడగదు వదిలిపెట్టి పబ్లిక్ పార్క్ ఎందుకు వచ్చావు నాన్న అది మా ఇష్టమయ్యా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు సెక్షన్ 499(5)(c) రెడ్ విత్ 55 ఏ కింద పరాయి భాగ్యం కేసు పెట్టి కోర్టుకి వెళ్ళకపోతే నాపై బిడ్డారం కాదు నాకు బుర్ర చిన్నది నోరు పెద్దది తెలుస్తుంది ఇలాంటి కేసులు చాలా పట్టుకున్నాను వాళ్ళంతా మాట్లాడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చేసారు మీరు కూడా మాట్లాడకుండా పోలీస్ స్టేషన్కి రండి నన్ను ఇబ్బంది పెట్టకండి మీకు దండం పెడతాను కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయి వెయిట్ చేస్తాను నన్ను వెయిట్ చేయమంటావా నన్ను వెయిట్ చేయమంటావా వెయిట్ చేయమంటాను నమస్తే సార్ ఈయన ఆ అమ్మాయి బుధం మీద ఇలా పబ్లిక్ పార్క్ లో సరసాలాడుతున్నాడు సార్ కేసు బుక్ చేశా చేయాలి బాయ్ అయ్యారు అనుకున్నావు బిరడా పత్రిక ఎడిటర్ పబ్లిషరు ఫౌండర్ ఆయన అమ్మాయి బుధం మీదే కాదు పెద్ద పెద్ద నెత్తి మీద కూడా చేయగలడు అది ఆయన హక్కు అమ్మాయి తమ భార్య సార్ నా కాబోయే భార్య అండి పెళ్లికి నిర్దేశం పంపించండి బ్రహ్మాండమైన బందోబస్తు చేయిస్తా సార్ నాదో చిన్న కోరిక సార్ పోలీసు వాళ్ళకి కాకి యూనిఫారం మార్పించి కాషాయ యూనిఫారం వేయించమని మీ బిరడా పత్రిక ద్వారా సిఫార్సు చేయించండి సార్
కాస్త పవిత్రంగా ఉంటాం. ఏషారని మర్చిపోకండి సార్. వస్తాను సార్. నమస్కారం. మాలా మాలా డియర్ మై స్వీట్ డార్లింగ్. డార్లింగ్ నాగయ్యా కాఫీ. అరే ముఖం కడుక్కుని స్నానం చేసిరండి, ఆ తర్వాతే కాఫీ. ముందు కాఫీ, ఆ తర్వాతే ఆయన. ఈరోజు శనివారం, పూజ చేశాను. మీరు స్నానం చేసేస్తే ప్రసాదం ఇస్తాను, ఆ తర్వాతే అన్ని. అన్ని అంటే ఏమైనా ఇస్తావా? తీర్థం, ప్రసాదం, అట్టిపళ్ళు, కొబ్బరి చెప్పే వరకు ఓకే అంతేనా? అంతేనండి బాబు. అమ్మగారు వచ్చాక ఈ ఇంత అలవాట్లు మారిపోయాయండి. తప్పదా? ఓకే. నాగయ్యా నాగయ్యా అయ్యా నీళ్ళు ఆగిపోయాయి, ఒకసారి పైకి వెళ్ళి ట్యాంక్ లో ఏదో అడ్డుపడిందేమో చూసిరా. వెళ్తున్నానండి అయ్యా. కళ్ళు మండిపోతున్నాయి, బక్కెట్తో నీళ్ళు తీసుకురా. ఇదిగో నీళ్ళు. అన్నా నువ్వా? జగదే శనివారం స్నానం వల్ల పోలెడు పుణ్యం దక్కి ప్రతిరోజు శనివారం అయితే ప్రతి క్షణం మధురం తీసదు. నాన్న ఎరడు డబ్బిస్తున్నావా లేదా? ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఏంటి గోపాల్, ఏ సంగతి? చూడు మావయ్య, ఆఫ్టర్ ఆల్ 10,000 ఇవ్వమని 10 రోజుల నుంచి ప్రాధాన్యపడుతున్న ఇవ్వని ఈనా ఒక తండ్రేనా? 10 పైసలు ఊరికే వస్తుందంటే ఎండ్రిన్ తాగటానికైనా సిద్ధపడే మీ నాన్న 10,000 ఇస్తాడా? అందుకే మరో పథకం ప్రారంభిస్తున్నా, ప్రాధాన్యపడటం మానేసి పరువు తీసే కార్యక్రమం ప్రారంభిస్తాను. పరువు కాదు, నువ్వు నా పేక తీసిన పైసా ఇవ్వనుకో. ఇవ్వవా? ఇవ్వను. అమ్మా తల్లి, తల్లి తండ్రి అనవసరంగా బ్రతికున్నారా ముఖం చూడని అనాదరు తల్లి. ఒరే 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 ఏమిట్రా అది దౌర్భాగ్యుడా? ఇంతే కాదు నాన్న, నేను అడిగిన 10,000 ఇవ్వకపోతే పలానా కోటీశ్వరుడు కొడుకులని చెప్పి మరీ సినిమా హాల్ దగ్గర అడుక్కు తింటాను. అడుక్కోరా ముష్టి కథ. బిచ్చుకుంటాను తల్లి. ఒరే ఒరే ఏంట్రా ఇది, డ్రామా రిహార్సల్? కాదురా, డాడీ రిహార్సల్. చిన్నర్మి నువ్వెవరయ్యా? నేను చెబుతాను డాడీ, నా ఆప్తమిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండ్ రంగు. నమస్కారం అండి. సీతారాం, వీడా మీ వాడి స్నేహితుడు? ఆట ఇప్పుడు అర్థమైంది. నీ కొడుకు ఎంత బెస్టుడు అయ్యాడో సినిమా చూసినట్లు అర్థమైంది. అంటే ఇతను నా మేనల్లుడు. అయితే రాజాకి స్వయాన అన్నయ్య, ఆస్తిని పంచుకొని హారతి కర్పూరంలా హరించేశాడు. వీడికి లేని వ్యసనం అంటూ లేదు. తాగుడు, తిరుగుడు, జూదం. జూదాన్ని మాత్రం కించపరచకు. ధర్మరాజంతటి వాడికి ఉన్న పవిత్రమైన వ్యసనం అది. తాగుణ్ణి అవమానించకు, దేవదాసును అమరజీవిని చేసిందది. నా కోరికలన్నీ తీరాక కావాలంటే సన్యాసం పుచ్చుకుంటాను. నువ్వు సన్యాసం పుచ్చుకునే లోపల నా గుండు గీయించి చెప్ప చేతికి ఇచ్చేలాగున్నావు. వెదవ డబ్బు నీ మొహాన కొడతాను, నాశనం అయిపో. అందమైన ఆడపిల్ల ఎంత ఆలస్యం చేస్తే అంత మజాగా ఉంటుంది. సుందర్ నీ ఆట చూసుకో. గోపాల్ రాణిగా, ఆ రాణితో నీకు అవసరం లేకపోతే ఇటు పంపించు, నే వాడుకుంటాను. సుందర్ నువ్వు క్లబ్ కు ఓనరు కావచ్చు, ప్రపంచానికి కాదు. అతిగా వాగావంటే పెదవుల చెట్ల గలవు. నేను మాట్లాడేది ఈ రాణి గురించి. షో ఏ అప్పుడే లేస్తున్నావు? జేబు ఖాళీ అయింది, వెళ్ళిపోతున్నావు. పేకాడాలంటే డబ్బులే ఉండాలా? ఆలోచిస్తే బోలెడు మార్గాలున్నాయి. వాచీలు ఉంగరాలు తాకట్టు పెట్టి ఆడవలసిన కర్మ మాకు పట్టలేదు. నో నో రంగా, కంటికి నిండుగా ఉంపు సొంపులతో రిజర్వ్ బ్యాంక్ లాంటి పిల్లను పక్కన పెట్టుకుని బోడి వాచీ ఉంగరాలు ఇవ్వండి. వాట్ డు యు మీన్? యుగ యుగాలుగా వస్తున్న ఆచారమే కదా, ధర్మరాజు చేసుకున్న భార్యనే పందివాడాడు, నువ్వు ఉంచుకున్న దాన్ని పందివాడలేవా?
వచ్చారా? ఉదయం నుంచి మీరు కనిపించకపోయేసరికి ఏమీ తోచలేదు. ఇంతకు ఎక్కడికి వెళ్ళారు? నా క్లోజ్ ఫ్రెండ్ లాయర్ ఒకడు ఉన్నాడు, వాడితోనే నీ ఆస్తి విషయం, నీ ట్రస్ట్ విషయం మాట్లాడాను. నా విషయమా? అవును, నీ మైనారిటీ తీరే వరకు రక్షణ చాలా అవసరం, అప్పుడే ఆస్తిని చేతికొస్తుంది. ఎందుకండి ఆస్తి? ఆస్తి నాకే సుఖాన్ని ఇవ్వలేదు, భయాన్ని, కష్టాన్ని, కన్నీళ్ళని కొనిపెట్టింది. నాకే ఆస్తి వద్దు, ఐశ్వర్యం వద్దు. నీకు చెందవలసిన ఆస్తి నువ్వు పొందటం నేరం కాదు, అది నీ హక్కు. నాకే హక్కు వద్దండి. ప్రశాంతమైన ఈ మందిరంలో ఒక పని మనిషికి ఇచ్చే చోటు చాలు. జీవితాంతం సేవ చేస్తూ ఇక్కడే గడిపేస్తాను. అంతకు మించి నేనేమి కోరనండి, ఏమి కోరను. ఒక లైలా కోసం తిరిగాడు మజ్ను, నానాడు ఊరూరిలో, రహదారిలో, ఎడారిలో, ఒక మాల కోసం అరిచాడు బిరడ. ఈనాడు ప్రతి సందులో, ప్రతి గొంగిలో, ప్రతి మందిలో మాల. I love you, Mala, I love you. Ha ha!
మాకు అసార మాకు జారి జారి బుల్లిలాగా ఊర మాకు మంగళం జయమంగళం ఈ పూజతో శుభమంగళం జయమంగళం జయమంగళం ఎండకు వానకు సుందరి సాగాలి సంగమం సాగాలి సంగమం సాగాలి సంగమం సాగాలి సంగమం వర్మ 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 ఏంటి పగలే కలవరుస్తున్నావు ఐ లవ్ యూ మాలా ఐ లవ్ యూ ఎన్ని లక్షలు వచ్చా సరే నిన్ను మాత్రం వదులుకోను మాలా నిన్ను మాత్రం వదులుకోను ఆ రౌడీ లండ చూసుకుని ఆ సుందరం గాడు ఎంత నీచంగా మాట్లాడాడు ఎంత ఘోరంగా అవమానించాడు ఎంత కథ అయినా సరే ఆ సుందరం గాడి శవం చూడాలి ఆ ఏర్పాటు నేను చేస్తాను గోపాల్ ఆ క్లబ్ సర్వనాశనం అవుతుంది ఆ సుందరం గాడు శవంగా మారతాడు కమా ఎక్కడికి చూడు చెప్పులు కుట్టేవాళ్ళు బట్టలు నేసేవాళ్ళు ఉన్నట్లే ప్రాణాలు తీసే వృత్తి కళాకారులు కూడా ఈ ఊళ్ళో ఉన్నారు కిరాయి ఇస్తే మనం కోరిన వాడే శవాన్ని మనకు పార్సల్ చేసి పంపిస్తారు ఎవరు వాళ్ళు ఇద్దరు రాక్షసులు యముడికి వారసు రాబందు సోదరు Be cool, my friends. Be cool. Meeni pagatala sarame maapani. Tagandi. Veele Ravana Sodaru. Hello. Naa prana snehitudu Gopal. ఎవరి ప్రాణాలు కావాలంటున్నాడు మీ స్నేహితుడు డైరెక్ట్ గా బిజినెస్ లోకి వచ్చామని ఆశ్చర్యపోతున్నారా మా చూపులు మా చేతలు మా మాటలు మా పద్ధతి కొత్తగా వింతగా ఉన్నా కంగారు పడకు ఇక మిగిలిన మా వివరాలు వీడికి బాగా తెలుసు అవునవును నాకు బాగా తెలుసు సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి వీళ్ళ సిస్టర్ అయి ఉంటుంది ఆవిళ్లాగే వీళ్ళకు కూడా తలలు తీసేటువంటి గొప్ప సరదా అధిక ప్రసంగం చాలు వ్యాపారం మాట్లాడుకుందాం ఇంకా చాలా ముహూర్తాలు ఉన్నాయి మీ ముహూర్తం ఎప్పుడు వివరాలు చెప్పు ఈ రాత్రి 12 గంటలకు ఎవరెస్ట్ క్లబ్ ను ధ్వంసం చేయాలి ఆ క్లబ్ ఓనర్ సుందరాన్ని చంపాలి పగ బాగానే ఉంది ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది ఎంత కావాలి హోటల్ ధ్వంసం చేయడానికి 50,000 శవానికి మరో 50,000 మొత్తం 100,000 డన్ 10,000 అడ్వాన్స్ రెండు నిమిషాలు కళ్ళు మూసుకోండి ఎందుకు అడ్వాన్స్ తీసుకోగానే అడ్వాన్స్ గా ప్రేయర్ చేయడం మాకు అలవాటు ఆ సుందర్ ఆత్మశాంతి కోసం మనం మౌనం పాటిద్దాం ఇక మీరు వెళ్ళచ్చు ఆ సుందరాన్ని ఈ రాత్రికే మా క్యాష్ బాక్స్ లో క్యాష్ వేస్తే ఆ శవం మా కాఫిన్ బాక్స్ లో పడ్డట్టేలే Come on, 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 come on
నరసింహం అంటే ఏమనుకున్నారు? పాపాత్మలకు పగబట్టిన సింహం, కోపం వస్తే కొండవేటి సింహం. ఈ సింహంతో చెలగాట వాడితే గర్జిస్తాను, పంజాయితి కొట్టేస్తాను. నేను ఊళ్ళో లేనప్పుడు యమస్ట్ క్లబ్ నాశనం చేస్తారా? ఎవరు ఎవరు? నేను కాదు సార్. మరి కాదు సార్, దొండగులు. ఆ క్లబ్ వాళ్ళని హత్య చేసింది ఎవరు? హంతకులు. వాళ్ళ ఆచూకి ఎవరా తెలుసుకున్నారా? ఆచూకి తెలుసుకున్నానే వెళ్ళాను సార్, కానీ అప్పటికే వాళ్ళు పారిపోయారు. ఎవరా లేకపోయారు? వెంటనే వెళ్ళి ఈ ఊళ్ళో ఉన్న కేరీలందరినీ అరెస్ట్ చేసి కట్టకట్టి పోలీస్ స్టేషన్ పడేయాలి. తుపాకులు తీసుకుని వెళ్ళారండి. సార్ 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 సార్, జస్ట్ మినిట్ సార్, కాస్త ఆగండి. అవధానికి పంపించాను. అవునవా? చిలుం పట్టిన తుపాకీలో వేయడానికి సార్. బుర్రలు వేడెక్కిపోతే అందరం తల్లంటుకున్నాను సార్. ఇంటికి పంపలేదు సార్. సార్ ఆచూకి దొరికింది సార్. చదవండి. నా కళ్ళు ఎవరో కొట్టించాలని నీకు తెలుసు కదా, నువ్వే చదువు. నిన్న రాత్రి పట్టణంలోని ప్రముఖ ఎవరెస్ట్ క్లబ్ ధ్వంసం, వానర సుందరం హత్య, ఈ దారుణం వెనుక ఊరిలో పలుకుబడి గల గొప్ప పారిశ్రామికవేత్తల హస్తం ఉన్నట్టు వినికిడి. మిగిలిన వివరాలు వచ్చే సంచికలో. హారి వీడి ఇల్లు దొంగల దోచ. ఈ సింహం కన్నా ముందు ఈ బిర్రగాడికి తెలిసిందా? ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? అవును అవును, ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? చెప్పరా, నీకెలా తెలుసు? చెప్పు. చెప్పను. చెప్పు. చెప్పు. మేము చెప్పను. పోలీసులతో చెప్తా. ఈ నాలుక కోస్తాం. నాలుక? అమ్మా బాగుందండి. అప్పుడు పోలీసులు తీసుకొచ్చి మీ అడ్రస్ని చేతులతో రాసి చూపిస్తా. మీ చేతులు విరిచా? అమ్మా బాంచి ఆలోచనండి. అప్పుడు పోలీసులు తీసుకొచ్చి కళ్ళతో చూపిస్తా. నీ కళ్ళు పీకేస్తా. నీ కాళ్ళు విరిచేస్తాను. ఏమిటో, మీరిద్దరూ చాలా శ్రమ పడిపోతున్నారండి. కానీలోగా పోలీసులు వస్తారు, నన్ను విడిపిస్తారు. పోలీసులకే కాదు, నువ్వు ఇక్కడ ఉన్నట్లు నరమానవుడు కూడా తెలియదు. నిన్ను చంపేసినా కూడా నీకు దిక్కే ఉండదు. ఈ మాట నాతో చాలాసార్లు చాలా మంది చెప్పారండి, కానీ నేను ఇంకా బతికే ఉన్నాను. ఈ దేడాంత సుడుగా చచ్చిపోడు సార్. నువ్వే మృత్యుంజయుడివా మార్కండేయుడివా? కాదండి, కార్కండేయుడిని. మార్కండేయుడు శివలింగం నమ్మకు బతికినట్టుగా నేను కార్కుని, అంటే బేడా నమ్మకు బతికేస్తున్నానండి. పోలీస్ స్టేషన్లో నాకు అరచేతి మందారం పరపుతుంది, బాగా ఆలోచించుకోండి. బెదిరిస్తున్నావా? కాదండి, హెచ్చరిస్తున్నాను. నేను ఇదే శాలరీతో క్షేమంగా మా ఆఫీసులు చేరలేదనుకోండి. మా అసిస్టెంట్కి మీ అడ్రస్ రాసిన కాగితం ఇచ్చానండి, అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడండి. ఆలోచించండి. ఇంకా ఆలోచించేదేముంది? డాబరు పోలీసులు కలిస్తే కొంపలు అంటుకు పోతాయి. ఇది మంచి ఆలోచన అండి. కూర్చో. కాస్త మర్యాద ఇవ్వండి సార్. కూర్చోండి సార్. ఇది బెటర్ అండి. చూడండి వర్మ గారు. చూస్తున్నానండి. మనం మనం కావలసిన వాళ్ళం, పైగా స్నేహితులం. మనలో మనకి గొడవలు ఎందుకు చెప్పండి? వర్మ గారు, ఈ కూల్ డ్రింక్ తీసుకోండి. ఆహా, నేనంత సులువుగా తాగానండి. మీరు బొత్తిగా దిక్కుమాల ఆలోచన కదండి, దీనిలో విషయం కలిపే కలుపుతారండి. సిగరెట్ కలుస్తానండి. సిగరెట్ ఎందుకు కానీ? ఈ 10,000 రూపాయలు తీసుకోండి. తీసుకోండి. ఆఫర్ ఉందండి. తీసుకోండి సార్. లంచం ముట్టుకోనండి. ఈ బాబు బాబు. వర్మ గారు, ఈ విషయాలు ఏవి పేపర్కి ఎక్కకూడదు. చూడండి సార్, పోలీసులకు మాత్రం చెప్పొద్దు. మా బిరడాకు కొన్ని నియమాలు ఉన్నాయండి. అతనికి వాళ్ళని చూపించారు కదండి, ఎటువంటి అవినీతి పరైనా అతను నీతిగా చేసేస్తానండి. ఏం అత్తయ్య గారు, ఏమిటిలా వచ్చారు? నేను చాలా సీరియస్ పని మీద వచ్చాను, అడిగిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పండి. అడుక్కోండి, చెప్తాను. అవును, ఒంటిండా ఈ దెబ్బలు ఏమిటి? ఏం లేదండి, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటాను, దెబ్బకు రూపాయి ఇచ్చి కొట్టించుకొచ్చాను. మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం ఏం లేదు. ఎక్కడ కొట్టారు? ఎక్కడ పడితే అక్కడ కొట్టారండి. అవును, ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఇక్కడ. ఎక్కడ కొట్టారు? ఎక్కడ? అదే నన్ను అర్థం చేసుకోవటం లేదండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టారండి. బాబా, నన్ను అర్థం చేసుకోవాలి. ఎక్కడ కొట్టారు? ఎక్కడ? ఎక్కడ? అవును, ఎక్కడ? ఇప్పుడు వెళ్ళారా?
అక్కడ నిలబడు. అబ్బా ఇప్పుడు నేను ఎక్కడ కొట్టానరా? చంప మీద. అక్కడండి. అబ్బా అర్థం చేసుకోండి సార్, ఎవరు కొట్టారు? అబ్బా ఇప్పటికి నాకు అర్థం అయ్యేలా అడిగారండి. ఎవరో గుర్తులేని మనుషులండి. కౌడీలా? కాదండి. పోలీసులా? కాదండి. పెద్ద మనుషులా? కావచ్చండి. ఎవరా పెద్ద మనుషులు? గుర్తు తెలియదండి. ఎందుకు తెలియలేదు? సినిమాలో లాగా ముసుగులేసుకుంటారా? వాళ్ళు ముసుగేసుకోలేదండి, నాకు ముసుగేశారండి. ఎందుకు వేశారు? అది వాళ్ళు అడిగితే బెటర్ అండి. నేను అడుగుదాం అనుకున్నానండి. ఈలోగా మీ ఎప్పుడు కొట్టేశారండి. మీ కేసు నాకు అర్థమైంది. మిమ్మల్ని ఎవరు కొట్టారో నాకు తెలిసింది. ఎవరు సార్? ముసుగు మనుషులు, పారిశ్రామికవేత్తలు. ఎవరు సార్ ఈ పారిశ్రామికవేత్తలు? అదే తెలియడం లేదు, అది మీరు చెప్పాలి. నేను చెప్తే మీరు ఎందుకు సార్? చెప్పడం పౌరుడిగా మీ ధర్మం, పట్టుకోవడం పోలీసుడిగా మీ ధర్మం. పట్టుకోపోతే మీ కర్మం. వస్తాం సార్. సార్ మాటి మాటికి ఇలా వచ్చిపోతుండకండి సార్. నేను పరువుగా బతుకుతున్నవాడిని, నా బేడాకు పరువు ఉంటుంది. సరే పిలిపిస్తాం. దిస్ ఇస్ బెటర్. నమస్తే సార్. వెళ్ళండి సార్. అరుణ టౌన్ వెళ్తున్నాను, నాతో వస్తా? రావాలని నాకు ఉంది, కానీ ఆ రాజారాం వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రమాదమనే అందుకు ఏర్పాటు చేశాను. త్వరగా బట్టలు మార్చుకో. నా ఫ్రెండ్ భాను ఉద్యోగం కోసం వచ్చాడు. అబ్బా మీరు బొగ్గలు ఎర్రగా ఆపిల్ పళ్ళు ఉన్నారా? కాకపోతే ఒళ్ళు కొంచెం టైట్ గా ఉంది, ఎవరే షర్ట్ కొంచెం లూజ్ చేయించరా? ఇదేట్రా ముట్టుకుంటే కితకతలు పెట్టి మెలికలు తిరిగిపోతాడు. నా చెయ్యి పవర్ ఎక్కువ, వీడి భుజం వీక్. మా వాడికి సిగ్గు సిగ్గు ఎక్కువ. అబ్బా మల్లెపీకి మామిడికాయ చాలా వింతగా ఉన్నాడు రా. రాజా వీడు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే వీడికి భలే ఇష్టం. చూస్తే తెలుస్తుంది రా. అరే బాను ఖాళీగా కూర్చునే బాగు, నాకు చిన్న పని చేసి పెట్టరా. పని పెట్టరా? ఏం లేదురా. అవునండి పిచ్చి పిల్ల పిచ్చాకృతిని తప్పించుకొని ఇవ్వడం చూస్తాను చెప్తారా? అరే ఈ నరం తలుచుకుంటుందంటుందిరా, అది ఈ ప్రాంతంలోనే తిరుగుతుంటుందిరా. ఇది ఖాళీగా కూర్చునే వాళ్ళు దాన్ని ఎత్తికి పట్టుకున్నాడు అనుకో, ఇది పేరు వస్తుంది. అరుణ దొరికితే నీకంటే లాభం. బేడా బేడా పాలిటిక్స్. బేడా అంటే గ్యాప్ వచ్చింది. బేడా పత్రిక వచ్చే టైం అయింది, చేతిలో సీసా ఖాళీ అయిపోయింది, జేబులో డబ్బులు లేవు, బుర్రలో ఆలోచనలు రావటం లేదు. తర్వాత నీ ఇష్టం. ఒక విధంగా నీకు నేను డబ్బిచ్చి పాడు చేస్తున్నాను రా. నువ్వు ప్రత్యేకంగా పాడు చేయక్కర్లేదురా, నేను పాడైపోయే ఉన్నాను. కానీ ఎప్పుడో రోజు బాగుపడిపోతాను, నువ్వు షాక్ అవుతావు. రే భాను ఖాళీగా కూర్చోపోతే ఆడని పట్టుకోకూడదురా, నాకు డబ్బు వస్తుంది. నువ్వు కావాలంటే ఆడని పెళ్లి చేసుకోవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. ఎక్కడికో బయలుదేరినట్టు బయలుదేరండిరా. కూడా వెళ్ళకపోయి బాధపడతాయి కూడా. వెళ్ళండి వెళ్ళండి. ఆ రోజు లారీలో నిన్ను తన్ని ఆ అమ్మాయిని తీసుకెళ్లిన వాడిని చూపిస్తాను చూపిస్తానంటావు. ఎప్పుడు చూపిస్తావు రా? అబ్బా కొట్టాయి బాబాయ్, లుప్తా తచ్చుంటే ఉంచేటి. రేయ్ తినండి రా తినండి. ఈ అమ్మ పోలేరమ్మ జాతరకి పొట్టేళ్ళని వెళ్ళినట్టు మేపుతున్నావు. అంటే జాతరలో పొట్టేళ్ళగా ఏదో ఒక రోజున మా బాబాయ్ గారిని కసక్. కంకర్ మోహన్ నా కొడక. చూడు బాబాయ్, వాడు ఈ ఏరియాలోనే ఉన్నాడు. వాడు టౌన్కి వెళ్ళాలంటే ఇదే దారి. అందుకే కాప్ కాదు. అదిగో వస్తాం వాడే వాడే. Ha!
సిగ్గెందుకండి తన్నబోయాం కుదరలేదు తండ్రి పంపించారు చేతులకు రక్తం రాక సారా వస్తాయంటండి శ్రీనర్మయ్య రక్త హస్తాలు అంటే ఉట్టి చేతులతో వచ్చారా అని అడుగుతున్నాను సీతారాం ఆ రోజు జీముత వాహనులను తెగపొగిడాం ఈ ముఖాలనేనా కంసుడి కొలువులో చాణూర ముష్టికులను ఇద్దరు అడవి దున్నల్లా ఆపవయ్యా నీ పురాణం ఇంకా రెండు నెలలలో అరుణ మైనార్టీ తీరిపోతుంది ఈలోగా దాని ఆస్తిని మనం ఎలాగైనా కాజేయాలి ఈసారి ఇద్దరు మగరౌడిల్ని పంపిద్దాం మేము రౌడీలం కదా మగాళం కదా చిన్నరుమోయినరా బృహన్నల మొఖాలారా శిఖండి వధవలారా అర్థం కాని భాషలో తిట్టకండి బండబూజు తిట్టినా పర్లేదు ఈ అమ్మ అర్థమయ్యేటి తిట్టండి దొంగకోళ్ళు పట్టే నాయాల ఉడతలు పట్టే వధ కొండ్రా కొండ అవతలకి సీతారాం ఈరోజు మా అమ్మాయి అమెరికా నుండి వస్తాం అవునవును ఎయిర్పోర్ట్ కలదామన్నావు కదా పద సరే మన వ్యవహారాలు ఏవి మా అమ్మాయికి తెలియకూడదు తెలిస్తే మన పైన గౌరవం ఉండదు అవునవును నా కాబోయే కోడలికి తన మామగారు ఎలా అని తెలిస్తే రేపు ముందు ముందు మా అబ్బాయి ఇబ్బందుల్లో పడతాడు ఏమిటయ్యా నువ్వు అనేది ఇదిగో రాజారాం నువ్వు నేను పాపాల్లోనూ లాభాల్లోనూ పార్ట్నర్స్ని ఈ ఆస్తి కూడా ఇద్దరం కలిసే కాజేయాలనుకుంటున్నాం మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చావనుకో ఆస్తి ముక్కలు కాకుండా ఉంటుంది సీతారాం మన స్నేహం వ్యాపారం వరకే వియాల వరకు రాకూడదు అంటే మా గోపాల్ కంటే గొప్ప సంబంధం చేస్తావా అవునయ్యా మా అమ్మాయి మా మేనల్లుడు రాజాను ప్రేమిస్తుంది వాడికి ఇచ్చే పెళ్లి చేస్తాను ఇంకోసారి ప్రసక్తి తేవద్దు చెప్పావుగా ఇంకా సిగ్గులేదా నాకు పద పద ప్లేన్ టైం అవుతుంది అదిగో మీ అమ్మాయి శ్యామల నాకేమమ్మా పక్షి తీర్థం కదలాగా ఎప్పుడు ఇలాగే ఉంటాను నేను బావేడి ఎయిర్పోర్ట్ కాలేదా వాళ్ళ అన్నయ్య రంగా వాటా పంచుకున్నాడు ఎస్టేట్ పనులనే అతనే చూసుకుంటున్నాడమ్మా తీరిక లేక రాలేదేమో తీరిక లేకో కోరిక లేకో అక్కడే తేల్చేస్తాను మనమే ఎస్టేట్ వెళ్దాం హాయ్ బావా కమ్ శ్యామ్లా యువర్ మోస్ట్ బిలవ్డ్ డార్లింగ్ నువ్వు కలలు కనే నీ బుజ్జి మరదలు మనుషులు ఓహో పని మనిషా చూడమ్మాయి నువ్వు వెళ్ళి సూట్ కేసు పెట్టరా ఇలాంటి రొమాంటిక్ సీన్ లో నువ్వు ఉండకూడదు అసలే మా బావ సిగ్గు వెళ్ళు 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 రా బావా నాన్న చెప్పింది పర్ఫెక్ట్ బావా నీకు అడవి గాలి నీరు బాగా వంట పట్టింది ఎత్తుగా ఏపుగా యూకలిప్టస్ ట్రీలా పెరిగావు ఆ కళ్ళలోనే లవ్లీ ఎక్స్ప్రెషన్
నీతో ఎన్నో ఊసులు చెప్పుకోవాలని ఎన్నో భావాలు పంచుకోవాలని అమెరికా నుంచి నీ కోసం ఎగిరొచ్చాను. మాట్లాడదాం బావా. మాట్లాడిస్తేగా మనం ఎప్పుడు ఇంతే బ్రేక్ ఇవ్వం, గ్యాప్ ఇస్తే చాలు, బోర్ కొడుతుంది. నువ్వు మాట్లాడడం మొదలు పెడితే నేను ఆపేస్తా, నువ్వు ఆగిపోతే నేను అందుకుంటా. ఎక్కడైనా ఇదే రూల్, ఏది ఏమైనా ఈ స్పీడ్ ఆగిపోకూడదు. ఏమంటావు? ఆ దేవుడే రక్షించాలి. యూ సిల్లీ బావా. గోపాల్ ఇక్కడ లేడండి. వెరీ గుడ్, శుభవార్త చెప్తావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుక? సినిమా హాల్కు సినిమాకు వస్తారు, భోజన హోటల్కు భోజనానికి వస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చానో వేరే చెప్పాలా? ఇక్కడికి రావడానికి గోపాల్ ఒక్కడే అర్హుడు. అర్హతలు చెప్పకు, రేటు చెప్పు, పారేస్తా. గోపాల్ నేను ప్రాణ స్నేహితుడని నమ్ముతున్నాడు. నేను నీకు చెల్లెలు లాంటి దాన్ని. సెంటిమెంట్ తో కొట్టాలని చూడకు. నే విను. వినకపోతే చెప్పుతో కొడతాను. నో 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 నో, అప్పుడే ఆవేశపడు. ఈ చెప్పు కింద పడేసి నువ్వు ఈ బెడ్ మీదకి రా, ఆ తర్వాత ఆవేశపడు. నేను ఏమిటి గోపాల్, ఒంటరిగా వచ్చావు? నీ ఫ్రెండ్ రంగా ఊళ్ళో లేడా? ఊళ్ళోనే ఉన్నాడు, కాని వాడి ప్రపంచంలోనే ఉండకూడదు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఫ్యాంటాస్టిక్. మిత్రుడే శత్రువైపోయాడే? కాదు, శత్రువునే మిత్రుడు అనుకున్నాను. ఓ, అంటే రంగాన్ని పార్సల్ చేసి పైకి పంపాలంట? అవును, ముహూర్తం పెట్టండి. ఓకే. వాడి తలకాయ చాలా, కాళ్ళు చేతులు కూడా కావాలా? వాడి శవం కావాలి. ఆ రంగాగాడు చుంచెలుక లాంటి వాడు, ఏ కలుగులోనైనా దూరగలడు, ఏ వేషమైనా వేయగలడు. పట్టుకోవడం చాలా కష్టం. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, రేటు చెప్పండి. నీ పగలాగానే మా రేటు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. 150,000 కావాలి. డన్. ఇదిగో అడ్వాన్స్. మరి అడ్వాన్స్ పే చేద్దామా? చాలా స్పీడ్ గా ఉన్నావే. లెట్స్ ప్రే. హలో అన్నయ్య. ఏమిటన్నయ్య అలా ఉన్నావేంటి? చాలా ఇబ్బందిలో ఉన్నాను తమ్ముడు, నన్ను నువ్వే కాపాడాలి. ఏమైంది? స్నేహితులు నమ్మాను, వాళ్ళ కోసం నా ఆస్తి అంతా పంచిపెట్టాను. ఆస్తి అంతా అయిపోయాక వాళ్ళ అసలు స్వరూపం బయటపడింది. అసలు ఏం జరిగింది? ఆ సీతారాం కొడుకు గోపాల్ ఓ క్లబ్ డాన్సర్ను ప్రేమించాడు, అది నా వెంట పడింది. ఆ కోపంతో వాడు నన్ను చంపమని రాబందు సోదరులకు అడ్వాన్స్ ఇచ్చాడు. రాబందు సోదరుల వాళ్ళెవరు? డబ్బు కోసం పచ్చి నెత్తురు దాగే కిరాయి హంతకులు వాళ్ళు. బ్రతికున్న మనిషి తల గోసేసి సరదాగా ఫుట్బాల్ ఆడుకుంటారు. మనిషి ప్రాణం తీయటం అంటే కోడి పలావు తిన్నట్టే గొప్ప సరదా వాళ్ళకి. తలకో రేటు, మొలకో రేటు, కాలికో రేటు, చేతికో రేటు. కాఫీ హోటల్లో టిఫిన్ లిస్టు లాగే వాళ్ళ దగ్గర ఓ లిస్టుంది. అలాంటి కిరాయి హంతకుల దగ్గర నా శవానికి అడ్వాన్స్ ఇచ్చాడు ఆ గోపాల్. తమ్ముడు, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను కాపాడగలవా, నన్ను ఆదుకోగలవా? అన్నయ్య, అదేమిటన్నయ్య, మనిషి జీవితానికి డబ్బే ముఖ్యం కాదు. ఒక తల్లి కన్నపేటలో డబ్బు పోయినంత మాత్రాన మమతల్ని అనుబంధాన్ని దూరం చేసుకుంటావా? ఇది నీళ్ళే అనుకో చాలు తమ్ముడు, ఈ జన్మకి ఒక్క మాట చాలు. కొంతకాలం ఎవరికంటా పడకుండా కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటాను, ఆ తర్వాత గోపాల కోపం తగ్గాక సర్దుబాటు చేసుకుంటాను. అలాగే కానీ చాలా లోపలికి వెళ్దాం. ఎవరు తమ్ముడు? అమ్మాయి నా అన్న వాళ్ళు ఎవరు లేరట, కొన్నాళ్ళుగా మన ఇంట్లోనే ఉంటుంది.
Hi, Petabawa, how are you? Hello, Marla. American Chapricho? Chala Rose Lindy. Untawat Gilpota. Ah, Chinaba Ilagante, America Kadu. Andaman's Pawani. All of Chinaman today, Arthur and Lepetu, Padanaya. Hey, coffee, Akriki? Ainiki. Aina. Aina, Ru? Mi Baugaru. Aite, Aina, and Tavimti. No, Paniman Shuana sang at the Machipo. You can find a bow pan and then a chuskunta. No independent chusko. Well, Village Nakipudu, Chala Pandone. Are we put on Dave? Draba Bangalore, Chala Yurga on the Bava. Ah, Bangala Yurka. Pitch Bava, Nubu Nenu Yidere Unte, Yurka in Katikuda, which are Langana Untunde. ఆ బంగ్లాలో మంతో పాటు ఆ నౌకరు ఆ పని మనిషి వాళ్ళందరూ ఉంటే నాకు చాలా ఇరుగ్గా ఉంది బావా రోజు రోజు నీలో పెంకితనం పెరిగిపోతుంది వయసు పెరుగుతుందని మర్చిపోకూడదు చిన్న పిల్లల అన్నీ మర్చిపోయి హాయిగా తిరిగేద్దాం అంటుంది మనసు మర్చిపోవాలనుకున్నా నువ్వు పెద్దదానివని అనుక్షణం గుర్తు చేస్తూ గుచ్చి గుచ్చి చెప్తుంటుంది వయసు ఈ వయసు మనసుల మధ్య మలిగిపోతున్నాను బావా ఓ ఐ సీ ఈ చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు అందమైన లోయలు చూస్తుంటే ఎలా ఉంది నీకు చల్లగా హాయిగా ఉంది కానీ నాకు వెచ్చగా వేడిగా ఉంది సరే పోదాం బావా 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 ఉండు బావా ఉయ్యాల ఆట ఆడుకుందాం రా బావా కమాన్ అయితే జాగ్రత్తగా విను ఈ కాయిన్ ఎగరేస్తా బొమ్మ పడితే ఉయ్యాల నే ఎక్కుతాను నువ్వు ఊపాలి అచ్చు పడితే నువ్వు ఎక్కు నే ఊపుతాను కానీ ఓ కండిషన్ ఎవరు ఊగినా ఎవరు ఊపినా ఊగే వాళ్ళు అలసిపోయేదాకా ఊపే వాళ్ళు ఆపకూడదు అలా ఆపితే గెలిచిన వాళ్ళకి 10 ముద్దులు ఇవ్వాలి ఓకే అది ఆట కమ్ ఆన్ వావ్ బొమ్మ పడింది బొమ్మ పడింది ఎక్కించు బావా ఆ అది జాగ్రత్త బావా ఎంత అందంగా ఉన్నాయి విరబూసిన ఈ పూలను చూస్తుంటే ఒక్కసారి పూజ చేయాలనిపిస్తుంది రకరకాల అవసరాలకు రకరకాల పుట్టుకలు ఉంటాయి గన్నేరు పూలు దేవుడి పూజకు పనికొస్తే అందమైన మందారాలు అలంకారాలకు పనికొస్తాయి కొంతమంది ఆడవాళ్ళు ఇల్లాళ్ళు కోడళ్ళు అయితే కొంతమంది ఆడవాళ్ళు సుఖాలకు పుట్టిళ్ళు అవుతారు అంటే షో కోసం కొన్ని పూలను డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకున్నట్లే మనసు పడితే కొంతమందిని ఎలాగైనా ఉంచుకోవచ్చు పని మనిషివైనా ఆలస్యమైన ఒక్క విషయం తెలుసుకో లోకంలో గడ్డి పూలే కాదు ముళ్ళ రోజాలు మొగలి పూలు కూడా ఉంటాయి వాటి జోలికెళ్తే బొళ్ళు చీరిపోతుంది జాగ్రత్త నేను డాక్టర్నిరా నువ్వెవడురా పిచ్చివాడా ఏరా పిచ్చి వేషాలు వేస్తున్నావా పిచ్చు నాక ఏమిటి సార్ ఏమైంది ఇదో కొత్త కేసు వీడిని బ్రెయిన్ స్కానింగ్ చేయాలి వెంటనే ఇంజక్షన్ ఇవ్వు అలాగే సార్ మీరు వెళ్ళండి ఇంజక్షన్ ఇవ్వండి ఇది చాలా డేంజరస్ కేస్ సిస్టర్ మరేం పర్వాలేదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి వర్మ ఏమిటి అవతారం ఇది పిచ్చి అవతారం దుష్ట శిక్షణ సిస్టర్ అక్షరకు అమ్మా పేషెంట్ సరికొత్త అవతారం ఆ డాక్టర్ గారిని హర్ర కొట్టేసి ఇలా పిచ్చాసత్రిలో జాయిన్ అయిపోయాను ఎందుకు బేడాకి ఇంటర్వ్యూ ఆ రోజు కోటీశ్వరరావు అన్న పారిపోయిందని చెప్పానే ఆ ఫోటో కావాలి పేషెంట్ల ఫోటోలు డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా దాస్తారు తీసుకురావడం నా వల్ల కాదు బాబు అందుకే నేను రగల్లోకి దూకాను ఆ ఫోటోలు ఎక్కడున్నాయో నీకు తెలుసు వాటిని ఎలా బయటకు తీసుకురావడం నాకు తెలుసు మన ఇద్దరు చేయకలుగా ఉంటే ఆసుపత్రిలోకి ఫోటోలు లేచిపోతాయి వర్మ ఎవరన్నా చూస్తే నా ఉద్యోగం పోతుంది ఆహా నీకు నా బేడా ముఖ్యం నీ ఉద్యోగం ముఖ్యం ఈ పిచ్చి జీవితం ముఖ్యం నా ప్రాణం ముఖ్యం తోసుకో అంతే వేలికేస్తే కాలికేస్తావు కాలికేస్తే వేలికేస్తావు ప్రస్తుతం మెడకే వేస్తాను అంతే సరే జాగ్రత్త రా గుడ్ గర్ల్ పద
ఇక్కడికి ఇక్కడే ఉండు కాంపౌండర్ ఫాలో మీ మన ఇద్దరం తోటలోకి వెళ్ళి పాట పాడుకున్నావా అయితే నువ్వు తోటలో కూర్చో నేను మల్లెపూలు తీసుకొస్తాను వెళ్ళాలి ఆ పిచ్చోళ్ళ దెబ్బకి ఒళ్ళంతా వేడెక్కింది సార్ అందుకని కాసేపు మేసిరంలో కూర్చుందామని నువ్వు టెంపరేచర్ నువ్వు కాల్ స్పీక్ సోఫాలో కూర్చొని మళ్ళీ వేడెక్కబెట్టుకుంటుంటే మీలాంటి మగవాళ్ళ ముందు కూర్చుంటే నాకు టెంపరేచరు ఫేస్ అవుతుంది సార్ ఇదేమిటి నాకు టెంపరేచర్ పెరిగినట్టుంది ఫోటో తీసుకొచ్చేసా వెరీ గుడ్ రాజా న్యూస్ గ్రేట్ న్యూస్ గ్రాండ్ న్యూస్ ఏంట్రా రే అరుణ్ ఎక్కడ ఉందో నాకు తెలిసిపోయిందిరా పట్టేసుకున్నాను పని మనిషి రే ఎక్కువ నాటకాలు అడగరా ఫినిషింగ్ దెబ్బతింటుంది మీ పని మనిషి అసలు రాసేసాం నాకు తెలిసిపోయిందిరా రే నా జాతకం ఏనాడు హఠాత్తుగా మారిపోతుంది నాకు బాగా తెలుసురా ఇప్పుడు ఆనందం తీసుకెళ్లి మీ మేనమావ రాజారామ్ కి అప్పగిస్తాను అతను నాకు లక్షలు లక్షలు గుమరిస్తాడు ఐ సడన్ బికమ్ రిచ్ రిచ్ డబ్బు కోసం ఓ నిండు ప్రాణం తీస్తావా అది చరిత్ర రా సముద్రంలో పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది చిన్న చేప ఇంకా చిన్న చేపను మింగుతుంది ఎందుకు ఆకలి తీర్చుకోవడానికి నేను ఇప్పుడు ఆనందం తీసుకెళ్లి అప్పచెప్పి లక్షలు సంపాదిస్తాను ఆమెను చంపి మీ మేనమావ ఆ కోట్లు సంపాదిస్తాడు ఎందుకు అవసరం తీర్చుకోవడానికి నువ్వు అడిగినప్పుడల్లా తినడానికి డబ్బులు ఇచ్చాను రా తినడానికి డబ్బు ఇచ్చావా ఎంత ఇచ్చావో అనా పైసలతో సహా లెక్క కట్టు చక్ర వడ్డీతో సహా తీరుస్తాను లేదా ఇప్పటి నుంచి నువ్వు మంతారం ప్రారంభించు నువ్వు చచ్చేదాకా నేను డబ్బిస్తాను డబ్బు సెంటిమెంటల్ మై బాయ్ టేక్ ఇట్ ఈజీ నేను నీ ప్రాణం తీయను అరుణ ప్రాణం తీస్తాను ఎందుకో తెలుసా దానికి మీ మామయ్య దగ్గర ఓ రేటు ఇంత నీచుడు అనుకోలేదు పోనీ ఇప్పుడు అనుకున్నావుగా డబ్బు తండ్రి కొడుకుల్ని తల్లి కూతుళ్ళని అక్క చెల్లెల్ని అన్న తమ్ముల్ని ఆఖరికి ముగుడు పళ్ళాలని వేరు చేస్తుంది అది డబ్బురా స్నేహం అనగా అంత కానీ మన స్నేహం ఇంత త్వరగా దిగజారిపోతుంది అనుకోలేదు అవునా నీ నమ్మకం తప్పు కాదు బ్రదర్ ఈ వర్మ అంత దిగజారిపోలేదు పాపం నా బలహీనత కావచ్చు కానీ స్నేహం నా బలం రా నీ దగ్గర ఆశ్రయం పొందుతుంది అరుణ అసలు రహస్యం చెప్పడం కోసమే ప్లేటు ఫిరాయించాను ఆవిడ కోసం వెయ్యి కళ్ళు అనుక్షణం వేటాడుతున్నాయని చెప్పడం కోసం ఈ నాటకం ఆడాను ఆవిడ్ని మన ఇద్దరం భద్రంగా కాపాడాలని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను నువ్వు చెప్పిందంత నాటకం రా ఈ వర్మ స్నేహానికి ప్రాణం ఇస్తాడు రా దేవుడు ఏదో వచ్చినా సరే చీల్చి చండాడి ఆవిడ ప్రాణాన్ని ఆస్తిని మన ఇద్దరం కలిసి కాపాడదాం ఈ కోటీశ్వరరాలి ఫోటోతోటే నా దూడ మళ్ళీ పాఠక లోకాన్ని చూస్తుంది ఏమ్మా ఆస్తంతా చేతికొచ్చాక నా బిడ్డకు డొనేషన్ మర్చిపోకే దట్స్ ఎ గుడ్ గర్ల్ అయ్ బావా సరిగ్గా సమయానికి వచ్చావు ఈ బటన్స్ అందడం లేదు పెట్టు బావా నే పెట్టనా నువ్వే పెట్టుకో చేతికి అందితే నేనే పెట్టుకుంటాను అందట్లేదు బావా అందుకేగా ఈ తిప్పలు సరే అటు తిరుగు రోజు కలల్లో ఏమిటమ్మా ఎల్లరి ఇలా కన్నెపిల్ల కలల్లోకి రాత్రులు రావడం తప్పు కదూ కన్నెపిల్ల కాదు దెయ్యం పిల్లవి దెయ్యం పిల్లనా మోహన్ చూడు ఆంబోతు మోహం ఏంటి ఆంబోతంటావా అయితే చస్తే పెట్టను ఆగు బావా నీలాంటి పొగరబోతు ఆంబోతులంటే నాకెందుకో గొప్ప సరదా రియల్లీ ఐ లైక్ వైల్డ్ ట్రీస్ వైల్డ్ లైఫ్
and wild love. Sarle, mataku mata penci, nani lara rechakotu. Matallo nito poti padi, ninnu rechakotti, aa potilo nenu odipoyina, ado rakam tripti. Sorry my dear muddula baba. Tirugattu. Itu pettochuga? Coffee. Stupid. గదిలోకి వచ్చే ముందు తలుపు పట్టాలని తెలియదు. మేనల సిడియ గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. బావా అరుణ దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. అమల నీకు మనసు ఇచ్చిన మాటలు అంతగా ప్రేమించే మనిషి దొరకటం చాలా అరుదు. ఎగ్జాక్ట్లీ, అందుకే నన్ను అర్థం చేసుకో. శ్యామల, వర్మ, నాగయ్య వీళ్ళందరూ నాకు ఇష్టమే. కానీ జీవితంలో ఏ మనిషి అయినా ఒకేసారి మనసిస్తాడన్నది తూర్పునే సూర్యుడు తీస్తాడన్నంత సత్యం. నేను మనసిచ్చింది, ప్రేమించింది, పెళ్ళాడేది ఒక్క అమ్మాయిని. అందులో మార్పు ఉండదు. ఆ అమ్మాయితోనే నేను ఇంతసేపు నా మనసు గురించి చెప్పాల్సినందుకు I pity myself. నన్ను దయచేసి అర్థం చేసుకో. షీలా, నువ్వు ఇక్కడికి రావడమే పొరపాటు. కాదు గోపా, నువ్వు మనిషివని నమ్మడం పొరపాటు, నమ్మి ప్రేమించడం పొరపాటు, ప్రేమించి నీ సరదాలు తీర్చడం పెద్ద పొరపాటు. నన్నే చేయమంటావు? నేను తల్లిని కాపోతున్నాను. తాళి లేని తల్లిన నీ లోక ఎగతాళి చేయకుండా నన్ను కాపాడమంటున్నాను. అది నా వల్ల కాదు. వాడి వల్లే అవుతుంది కాపాడడానికి. అయినా ఇదేమంత కొత్త ప్రేమ కథ కాదు. కుంతి శకుంతలకే తప్పలేదు ఈ పాటలు. నువ్వే పాటి. పైగా మా వాడు సూర్య భగవానుడంత పుణ్యపురుషుడు కాదు, దుష్యంతుడంత సద్గుణ సంపన్నుడు కాదు. ఏమిటి మీరు అంటున్నది? వాడు నీ మొగుడు కాదంటున్నాను, నీ బిడ్డకు తండ్రి కాబోడు అంటున్నాను. ఈ డబ్బు తీసుకో. కానీ పెంచుకుంటావో కడుపు తీయించుకుంటావో నీ ఇష్టం. మర్యాదగా బయటకు నడు. నేను వెళ్ళను. ఈ ఇంటి కోడలుగా నాకు స్థానం ఉంది. ఇట్లా స్థానం కల్పిస్తూ పోతే నాకు ఈ పాటికి ధృతరాష్ట్రుడికి ఉన్నంత మంది కోడళ్ళు ఉండేవారు. మర్యాదగా వెళ్తావా మెడబెట్టి బయటికి అంటనా? చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. చూడమ్మా, రావణుడి చేతికి చిక్కిన రంభాయి ఇది అన్యాయం అనే అన్నది, వాలి చేతికి చిక్కిన మండోదరి ఇది అన్యాయం అనే అన్నది, కీచకుడి చేతికి చిక్కి న్యాయం గురించి మాట్లాడతామేమో. పైగా ఒట్టి మనిషి కూడా కాదు. చెప్తున్నాను వెళ్ళు వెళ్ళు. ఓరి దౌర్భాగ్యుడా, మకురు పనులు నీవి, మంత్రసాని పనులు నాకునా? పెళ్లి పెటాకులు లేకుండా ఇట్టాగే కనబడ్డ ఆడపిల్ల చుట్టూ తిరగదలుచుకుంటే ఆపరేషన్ చేయించుకు తిరగరా. తప్పించుకుని పోదాం అనుకున్నావా సార్? నేను పిచ్చాని కాదు సార్, నమ్మండి సార్. నమ్మమంటావా? ఆ రోజు సీసాలు ఇసిరేసి కళ్ళజోడు పగలగొట్టింది మర్చిపోయానంటున్నావా? మా ఆసుపత్రి నుంచి తప్పించుకుపోయినారనే ఇటు దొరకదు. నువ్వు దొరికావు, నిన్ను వదిలిపెట్టను. అమ్మముండా బాగా అరుస్తున్నావే. నిన్ను చూడడానికి అని వస్తే నాకు పిచ్చిని కట్టి పారేశారు. ఈ పిచ్చి ఇక్కడ ఉన్నావా?
ఇంజక్షన్ పట్టరా తీరా ఇప్పుడు ఎక్కడికి పోతావురా ఏమైంది ఏమైంది నేను కాదు మెంటల్ డాక్టర్ మీకు ఇవ్వాల్సిన ఇంజక్షన్ తీరికి ఎక్కిపోయింది అబ్బా తేడా వెళ్ళిపోయింది ఆ కట్లిపే అమ్మా పిప్పే ఎరా మెంటల్ డాక్టర్ నాకు ఇంజక్షన్ ఇస్తావా మొగలి పువ్వ ఇంకెవరికైనా ప్రోగ్రాం చెప్పావా కాదు దగ్గరికి రాకు ఆ రోజేమన్నావు ముళ్ళ రోజేనన్నా నిజమే అందమైన నీ శరీరానికి ఆ చీర ఆ జాకెట్ అవును తాగే వచ్చా ఎందుకో తెలుసా చీరలో చూస్తేనే మతిపోయే అందం నీది ఇక ఆ చీర తీసేస్తే అబ్బా నీ అందం చూసి నా కళ్ళు తిరక్కుండా ఉండాలని హద్దు మీరేవా చంపేస్తాను నా సంగతి నీకు తెలీదు ఓ చాలా తెలుసు నువ్వు కోటీశ్వరుడు కూతురు అని నీకోసం ఆ సీతారాం రాజారాములు పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నారని మైనారిటీ తీరితే నువ్వు కోట్లకు వారసరాలవని ఇంకా చెప్పనా కాలం కరిగిపోతుంది పిల్ల వేడి చల్లార్చుకుందాం కేసు చెప్పి చాలా కాలమైంది అడ్వాన్స్ తీసుకుని కూడా మీరిలా ఓ గోపాల్ నువ్వా గుర్తున్నాగా మర్చిపోయారనుకున్నా మర్చిపోవడం మాట తప్పడం ఈ రాబందు సోదరుల చరిత్రలో లేదు ఆచూకీ తెలియక ఆలస్యమైన మొదటి కేసు ఇది ఈ రోజే ఆ రంగా వివరాలు తెలిసాయి రేపు తెల్లారేలోగా వారి బ్రతుకు తెల్లారిపోతుంది ఏమిటి బావా రాత్రి జారి పడ్డావటగా దిగజారి పడ్డాను అయినా ఏ లాభం పనిగా లేదే నాగయ్య నువ్వెళ్ళి టిఫిన్ పట్ట అలాగే ఏమిటి మాట్లాడేది పిచ్చి మరదలా నీ కోసమే ఈ గొడవలన్నీ నా కోసమా ఇస్ ఇట్ నీకు తెలియకుండా ఎవరి పనులు వాళ్ళు చాప కింద నీరులాగా జరుపుకుపోతున్నారు ఏమిటి బావా స్ట్రైట్ గా చెప్పు స్టేట్మెంట్ లో చెప్తున్నా ఇన్నాళ్ళు నీకు మొగుడవుతాడని మురిసిపోయావే రాజా ఇప్పుడు అనసూయ ఐ మీన్ ఇంట్లో పని మనిషికి మొగుడు కాబోతున్నాడు ఇంగ్లీష్ లో కేకలేస్తే పరిస్థితులు మారిపోవు మరదల ఇది తెలుగుదేశం తెలుగులో ఆలోచించు తెలివిగా పని గాని ఆస్ట్రాల్ పనిపిల్ల దానివల్ల బాగుపడ్డం ఏమిటి ఏ పనిపిల్ల అయితే దానికి ఒళ్ళు వంపులు ఉండవా ఇంట్లో చూస్తే సీతాదేవిలా తిరుగుతుంది గాని అవుట్డోర్ వెళితే పంబ రేపేస్తుంది రంభావ రోసి మీనగా కంబైన్డ్ గా ప్రోగ్రామ్ పెట్టినట్లే దాంతో మన రాజా తెగ మురిసిపోయి మధుర భావ మంజీరాలలో అంటూ డూట్లో బాడేస్తున్నాడు కుస్తీ పోటీలా కౌగులింతలు వాళ్ళును బావ అంత ఫాస్ట్ గా మారాడా పిచ్చి మొద్దు వాడు కౌగులించుకుంది నిన్ను కాదే దాన్ని ఆ పని పిల్లమే ఎంత అన్యాయం ఇదే ముక్క దాన్ని అడిగాను ఆఖరికి డబ్బులు ఇస్తాను వెళ్ళమ్మా అన్నాను రాజా ఆస్తి లక్షలు నాకు వస్తూ ఉంటే నువ్వు ఇచ్చే ముష్టి నాకెంత కావాలంటే నేనే నీకు డబ్బులు ఇస్తాను అప్పుడప్పుడు వచ్చిపోతుండు అని అంతకు బరి తెగించిందా మరీ బరి తెగించింది నేనే సెన్సార్ చేసి చెప్తున్నాను సింపుల్ గా చెప్పాలంటే నీకు అన్యాయం చేయొద్దు అన్నందుకే నా మొహం పగలగొట్టి గాయం ఆరకముందే దాని పొగ రణగాలి అది నీ చూడాలి నన్నేం చేయమంటా రాజా ఇంట్లో లేదు అది మేడ పైన ఇక నీ ఓపిక శ్యామరా
మీరుతున్నావు. మర్యాదగా మాట్లాడు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? పరితెగించి తిరిగే దానివి నీకు మర్యాద కావాలా? స్టాప్ ఇట్. ఇంగ్లీష్ కూడా వచ్చే నీకు? అవునులే, ఏ దొరతానో కులుకుంటావు. నాలుగు ముక్కలు వంట పట్టించుంటాడు. శ్యామల, అసహ్యంగా వాక్కు. నా సంగతి నీకు తెలియదు, నీ సంగతులు బాగా తెలుసు. బావతో నీ సరసాలు, వెకిరిగా నీ నవ్వులు, తోటలో తిరుగుళ్ళు, నిన్ను వదులు. ఏమిటిది? రాబందు సోదరుల కబంధ హస్తాలు చాలా పొడుగైనవి, ఎంతో బలమైనవి. ఈ చేతుల్లోంచి, ఈ చూపుల్లోంచి నీలాంటి కోడి పిల్లలు తప్పించుకోలేవు బాబు. నన్ను చంపొద్దు. రామలక్ష్మణు లాంటి అన్నదమ్ములు మీరు, హనుమంతుడు లాంటి భక్తుడు నేను. ప్లీజ్ నన్ను కాపాడండి. చూడు హనుమంతు, మేమిచ్చిన మాట తప్పం, చెప్పిన పని చేస్తాం. లేట్ చెక్ భక్త, కాళ్ళు వదిలేసి కన్నీళ్లు తుడిచేసి నవ్వుతూ చచ్చిపో. చచ్చినా నేను వెళ్ళను. రాజా చెప్పేదాకా నేను ఎక్కడి నుంచి కదలను. రాజాను నువ్వు మర్చిపోవాలి, ఈ ఎస్టేట్ నుంచి వెళ్ళిపోవాలి. నీ డబ్బు పిచ్చి నాకు తెలుసు, ఎంత కావు చెప్పు, పడేస్తాను. నాకే డబ్బు అక్కర్లేదు. డబ్బు అక్కర్లేదా? అయితే నీది మద పిచ్చి అన్నమాట. ఏమిటా మాటలు? మాటలు మాకు రావు, చేతల్లోనే మాట్లాడు. వద్దు, నన్ను చంపు. నరకసలే కనుపోయింది, గుడ్డివాడి. ప్లీజ్ నన్ను వదిలేయండి. అలాగా పాపం రా, పీకి చూస్తే పుణ్యమేమో చూద్దాను రా. ఓకే, చూసేద్దాం. మీరు మనుషులా? చూస్తావా ముసిరోడా? గోపాలకి ఎప్పుడో రాసిచ్చాం, నీ శవం మా సొంతం. బావ నా సొంతం, నా కాబోయే భర్త. బావ చెలుపును వెళ్ళిపోవాలి. నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళను. వెళ్ళకపోతే నేనే పంపిస్తాను. కాళ్ళు చేతులు కట్టి ఏ గుర్రం పైన పడేసి ఈ ఎస్టేట్ పొలిమేరలు దాటిస్తాను. పద, ఆగు. రాజా వచ్చేదాకా కాసేపు ఆగు. రాజా వచ్చే వరకు మేము ఆగలేము, మాకు టైం లేదు. నువ్వు ఎన్ని చెప్పినా నేను సరివే. మీరు లక్షలు గడించే సూత్రం చెప్తాను. చూడండి, ఒక్కసారి వెళ్ళి చూసిరండి. ఈ మేడపైన కోట్ల ఆస్తికి వారసరాలు, పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చిన అరుణం ఉంది. దాన్ని తీసుకెళ్లి రాజారామ్కి అప్పగిస్తే మీరు కోరినంత డబ్బు ఇస్తాడు. మంచి మాట చెప్పాడుగా. మాట చెప్పినందుకు మంచి జరగాలిగా. జరుగుతుంది జరుగుతుంది. మీ చావు ముహూర్తం కాస్త వెనక్కి జరుగుతుంది. కాలి సత్తువ కొద్దీ పరిగెత్తి పారిపోరా. ప్రాణం పోవాల్సిన స్థితిలో మళ్ళీ బ్రతికించావు రాజా. రాజా, ఏంటిది? ఏం లేదు, త్వరగా పద. ఇక్కడ ఉంటే రాజకసులు బ్రతికించట్లేదు. పద సోదరుడు వచ్చాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకున్నమాట. రాబందు సోదరులిద్దరూ కలిసే వస్తారు. ఒక్కడే ఎప్పుడు రాడు. కాదు సుప్రీం, వచ్చింది ఒక్కడే. అసంభవం, అది జరగని పని.
శవంగా మార్చి ఈ శవపేటికలో చేర్చిన మగాడెవడు? ఎర్రకొండల ఎస్టేట్ ఓనర్ రాజా. ఆ రాజాగాణ్ణి చంపి నా శిష్యుడి శవంతో పాటే వాణ్ణి భూస్థాపితం చేస్తా. అందాక ఈ శవాన్ని జాగ్రత్త చెయ్యి. బుల్లెట్ పాయిజన్ శరీరంలోని నరాల్లోకి పాకిపోయింది. వెంటనే శరీరంలో రక్తం అంతా మార్చి కొత్త రక్తం ఎక్కించాలి. ఆపరేషన్ జరగకపోతే పేషెంట్ ప్రాణానికే ప్రమాదం రావచ్చు. రాజా బ్రతకండి డాక్టర్, రాజా బ్రతకాలి. ఆపరేషన్ కు సుమారు 50,000 పైగా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా సరే మీరు ఆపరేషన్ కి సిద్ధం చేయండి. ఆ డబ్బుకి ఏర్పాటు నేను చేస్తాను. ఏమిటయ్యా శోకావతారం? శమంతకమణి కనిపించకపోయేసరికి సత్రాజిత్తు మహారాజు ఎంత బాధపడ్డాడు. అరుణ కనిపించకపోతే అంత బాధ కనపడుతుంది నీ మొహంలో. అబ్బా ఆపవయ్యని పురాణం. నిజమేనయ్యా? మన అరుణే? అవును అరుణుని. కన్ను తెరవగాలి, కన్ను తల్లిని పోగొట్టుకున్న తల్లి లేని అరుణని. మీరు తన స్నేహితులను నమ్మి నన్ను ఈ ఆస్తిని మీకు అప్పగించి కన్ను మూసిన తండ్రి లేని అరుణని. అక్రమంగా మీరు నా ఆస్తిని సొంతం చేసుకోవాలని నన్ను పిచ్చి ఆసుపత్రి పాలు చేసిన పిచ్చి లేని మంచి అరుణని. నా ఆస్తి మీరు అనుభవిస్తుంటే అన్న నీళ్లు లేక నా అనే దిక్కు లేక మీ చిత్రం ఇంతకు తట్టుకోలేక కుమిలిపోయిన దౌర్భాగ్యపరుణని. నేనే నా మైనార్టీ తీరిపోతే ఎక్కడ నన్ను చంపేస్తారో నన్న భయం ఒకవైపు, అనుక్షణం హింసిస్తున్న మీ డాక్టర్ల గుండాల భయం మరోవైపు, భరించలేక పారిపోయిన పిరికి అరుణని నేనే. ఈ ప్రపంచం అంటే నేను రోత పుడుతున్న రోజుల్లో ఈ లోకంలో ఇంకా మానవత్వం ఉందని నిరూపించిన రాజా పరిచయం అయ్యాడు. అలసిపోయిన నాకు నీడనిచ్చాడు, భయపడుతున్న నాకు ధైర్యం చెప్పాడు. ఆ దేవుళ్ళు అంటున్న రాజా ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అతన్ని నేను కాపాడుకోవాలి, నీకు దండం పెడతాను. నా రాజాను రక్షించుకోవడానికి 50,000 సహాయం చేయండి. నా ఆస్తి మొత్తం మీకే రాసిస్తాను. ఆస్తి మొత్తం మాకే రాసిస్తావా? యుద్ధరంగంలో అర్జునుడు ఆలోచనలో పడ్డట్టు అవసరానికి ఆలోచిస్తూ కూర్చుంటావేమయ్యా? అమ్మాయి అసలు కష్టాల్లో ఉంది. నేను స్టాంప్ పేపర్లు తెస్తాను. రా తల్లి, కూర్చో. కూర్చునే సమయం నాకు లేదు. నాకు వెంటనే డబ్బు ఇవ్వండి. రాజా చాలా ప్రమాదంలో ఉన్నాడు. రాజా నీకు ఆత్మీయుడే కదమ్మా, నాకు మేనల్లుడు. వాడిని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. తప్పకుండా డబ్బిస్తాను. చూడమ్మా వీటి మీద ఒక్క సంతకం భారే. ప్రపంచమే మోసం మీద నడుస్తుంది తల్లి. నిన్ను బయటికి పంపించి మా పీకల మీదకి తెచ్చుకునేంత వెర్రి వెధవలం కాదు. నీ మైనారిటీ తీరేదాకా మర్యాదగా నోరు మూసుకున్న మూల గదిలోబడి. సమయానికి ఇవిడు రాబట్టి మీకు ఆపరేషన్ చేసి మిమ్మల్ని బ్రతించగలిగి ప్రాణదాత అయిన ఇవిడికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఈ సహాయం నాది కాదు బావా, అరుణ చేసిన త్యాగం ఇది. అరుణ్ ఇది తన ఆస్తి సర్వస్వం మా నాన్నకి అంకుల్కి రాసిచ్చి నీ ప్రాణాలు కాపాడాలనుకుంది. కానీ ఆ రాక్షసులు ఆస్తి రాయించుకొని అరుణను మోసం చేసి మా ఇంట్లో బంధించారు. నన్ను క్షమించు బావా, అరుణ ఓ దేవతని ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను. ఎన్నో రకాలుగా అరుణను బాధ పెట్టాను, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ బావా. సారీ చెప్పాల్సింది నాకు కాదు,
అరుణకి. అవును బావా, నిన్న ఈ స్థితి నుంచి కాపాడాలని వెంటనే ఇటు వచ్చాను. ఈ కరుణను ఎలాగైనా విడిపిస్తాను బావా. అరుణ కోసం నేనేమైనా చేస్తాను. నేనే రసికత తెలియని ఈ ముసరాళ్లకు నీ నుంచి ఏమి రాయించుకోవాలో కూడా తెలియదు. నాలాటి మగాడికి నీలాటి కన్నెపిల్ల ఇవ్వవలసింది ఈ ఆస్తి కాదు, ఈ రాతలు కాదు. అవును నేనే. నీ సావు చూసేనా నీలాంటి నీచులకు, నీ బాబు లాంటి పురాణ పురుషులకు కోలం మారిందని, ఆడజాతి మేలుకుందని అర్థం కావాలి. గొప్ప ఆలోచన. ఈ ఆలోచన ఎప్పుడు గొప్పగా ఉండదు కానీ అరవకు చెప్పు. క్రితం సారి హత్య జరిగినప్పుడు మనకంటే ముందే హంతకుల వివరాలు నలుగురికి తెలియజెప్పింది ఎవరు? బిరడ. తెలుసు, మనం ఇప్పుడే అతని పట్టుకుంటే రేపు పేపర్లో రాయబోయే ఆచూకీలు ఇప్పుడే మన ముందే కక్కేస్తాడు. అదే తెలుసు, అందుకే నీకంటే ముందుగానే బిరడాన్ని తీసుకురామని 400 రెడ్డిని పంపించాను. సార్ బిరడా గారు వస్తారు, కూర్చోండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. దయచేసి దయచేసి కూర్చోండి సార్. నమస్కారం. నమస్కారం సార్. మీ బిరడా పేపర్ అంటే నేను చదువుకోసుకుంటాను సార్. నేను చేయి కోసుకుంటే కాలు కోసా. మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎనలేని సేవ చేస్తున్నారు సార్. చూడేస్తాయి, కుక్క చేసే పనులు గాడి చేస్తే గాడిది నడువు విరిగిందని పోలీసులు పొగడం ప్రారంభిస్తే దొంగలు రాజ్యాలు వెళ్తారయ్యా. రెండు పాయింట్లు చెప్పండి. ఒక్క నిమిషం. అలా ఉంచు. సిగరెట్ అండి. అవరింకా విషయానికి రాలేదు. వస్తున్నా వస్తున్నా. ఇప్పుడు చచ్చిందారయ్య లక్షాధికారి కొడుకు గోపాల్. అంటే డబ్బున్నవాడు కొడుకులు డబ్బులేని దరిద్రులైనా చంపుండాలి, డబ్బు కోసం దొంగ అయినా చంపుండాలి, డబ్బు కావాల్సిన గొప్పవాడైనా చంపుండాలి, డబ్బు తీసుకుని ఆరుదైనా చంపుండాలి. సెలవు ఎక్కడ దొరికిందయ్యా? రాజారాం గారి ఇంట్లో పడక గదిలో. అంటే పడుకున్నాకైనా చచ్చి ఉండాలి, పడుకోవాలనుకుంటున్నా చచ్చి ఉండాలి, పడుకోబోయే ముందైనా చచ్చి ఉండాలి. ఏమిటో కన్ఫ్యూజన్ గా ఉందండి. నాకు లేదు, తల కంటించేది సార్. ఇప్పుడు డబ్బున్న మొగాన్ని డబ్బులేని ఆడది డబ్బు కావాల్సి పడుకున్నప్పుడు కత్తితో పడి చంపిందా? డబ్బు ఇస్తానని ఆశ పెట్టిన మొగాన్ని డబ్బు లేని ఆడది డబ్బు కావాల్సి చంపిందా? డబ్బు ఇవ్వాలనుకుంటున్న మొగాన్ని ఎక్కువ డబ్బు కావాల్సిన ఆడది డబ్బు ఇవ్వబోయేమని చంపిందా? లేదా ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు లేదు, మీరు చెప్పండి సార్. కత్తితో పొడిచే ముందు హంతకుడిని గోపాలం చూశాడా? గోపాలం చూశాడు కనుక తొందరపడి హంతకుడు పొడిచాడా? గోపాలం చూడలేదన్న ధైర్యంతో హంతకుడు పొడిచాడా? పొడిచిన హంతకుడిని పొడవబడిన గోపాలం. అయితే వివరాలు రేపు బేడా చూసి తెలుసుకోండి. వస్తాను. అరుణ, అరుణి హత్య చేసిందంటే నేను నమ్మలేను. నేను నమ్మలేనురా. అరుణ్ తెలిసిన వాళ్ళు ఎవరు అరుణ్ హత్య చేసిందంటే నమ్మరు. కానీ న్యాయస్థానానికి నమ్మకం చాలరు, నిరూపణలు కావాలి, సాక్ష్యాలు కావాలి. అరుణ్ హత్య చేయలేదని నిరూపించడానికి నేను ఒకటి చెప్తాను. ఈ గోపాల్ గురించిన వివరాలు సీతారాంకు తెలుసు. సీతారా చెప్పుచ్చు కొడతారయ్యా. అసలే నేనంటే ఒళ్ళు మంటగా ఉందా జంట దుర్మార్గులకి. ఈ గోపాలకి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు? మేపిన వాళ్ళు ఎవరు, మేసిన వాళ్ళు ఎవరు, ప్రేమించిన వాళ్ళు ఎవరు, ద్వేషించిన వాళ్ళు ఎవరు? షీలా అనే క్లబ్ డాన్సర్ గోపాల్ ప్రేయస్ అని అన్నయ్య చెప్పాడు. ఆవిడ్ని కలుసుకుంటే నీకు అన్ని వివరాలు తెలియచ్చు. చాలు, ఆ మాత్రం చాలయ్యా, చెడుగుడు అడేస్తాను. రాజా, మంచి మనసున్న మనిషికి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడయ్యా? కాకపోతే ఆకర్షణ రక్షిస్తుంటాడు, అది అతను సరదా. చూడు, మీ ఇద్దరు రొమాన్స్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేసే పుచ్చి నాది, నువ్వేం కంగారు పడకు. నేను వచ్చే వరకు ఆ మాలకడే ఉంటుంది, రెస్ట్ తీసుకో. సీతారాం, బాధపడితే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా?
ఆనాడు ధృతరాష్ట్రుడు అనుభవించాడు పుత్రశోకం, మళ్ళీ ఈనాడు నేను అనుభవిస్తున్నాను. ఆ దుర్మార్గురాలు నా కొడుకును చంపి పారిపోయింది. కర్ణ బిడ్డను చేతులారా కట్టెల్లో కాల్చుకునే కర్మ గాలింది నాకు. అంతేనా, మనం రాయించుకున్న దస్తావేజులు కూడా చించి పారేసింది. వెధవ దస్తావేజులు, అది ఈ ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా ఈడ్చుకొచ్చి మళ్ళీ రాయించుకోగలను. కానీ నా బిడ్డ ప్రాణాలు తిరిగి ఎలా తాను, ఎక్కడి నుంచి తాను? హలో, రాజారాం స్పీకింగ్. మీకు కావలసిన అరుణ నా దగ్గరే ఉంది. అరుణ మీ దగ్గర ఉందా? ఎవరు మీరు? నేనెవరైతే నీకేం. 20 లక్షలు ఇస్తే అరుణ్ అప్పగిస్తాను. కానీ మీ దగ్గర ఉన్నది మా కావాల్సిన అరుణేనా? రుజువేంటి? రుజువులు కావాలా? ఓకే ఓకే. ఊరవతల 6 మైల్ రాయి దగ్గరున్న మస్తాన్ బంగ్లాకు రండి. మీ అరుణేనని రుజువైతే 20 లక్షలు ఇచ్చి తీసుకుపోండి. అలాగే వస్తున్నాను. సీతారాం, అరుణ దొరికిందయ్యా. ఊరవతల 6 మైల్ రాయి దగ్గర మస్తాన్ బంగ్లాలో ఉంది. పోదాం పద. రాజా, రాజా, అరుణ్ ఎక్కడుందో తెలిసింది. అయితే వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? ఈ స్థితిలో కదలడం మంచిది కదండి. ఇట్స్ ఆల్ రైట్. అరుణ క్షేమం కన్నా నా ఆరోగ్యం, నా ప్రాణం ముఖ్యం కాదు. నేను వస్తాను. ప్లీజ్ కాదనుకో. ఓకే మాలా, నువ్వు అరుణ అక్కడికి తీసుకురా. కమాన్ శ్యామలా. వెల్కమ్ తోడు దొంగల్లారా, వెల్కమ్. రండి, జాగ్రత్తగా చూడండి. ఆ పంజరంలోని చిలక మీ అరుణేనా? ఏది ఏది ఏది? మాకు కావాల్సిన అరుణ ఈ అమ్మాయే. ఈ డబ్బు తీసుకొని మా అరుణాన్ని మాకు ఇచ్చేయండి. లక్షలు పారేసి కోట్ల విలువైన పిల్లను పట్టుకెళ్ళటానికి వచ్చారా? చబా, చాలా తెలివైన వాళ్ళు. రే, కట్టేయండి రా వీళ్ళని. మంచి చెప్పడానికి వచ్చిన ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెట్టినట్టు లక్షలు ఇవ్వడానికి వచ్చిన మమ్మల్ని కట్టేస్తావా? అన్యాయం. ఏదిరా అన్యాయం? మీ స్నేహితుడు మిమ్మల్ని నమ్మి ఈ పిల్లను అంత ఆస్తిని అప్పగిస్తే, నానా హింసలు పెట్టి ఈ పిల్లతోటి ఆస్తంతా రాయించుకున్నారే పాడకావు నా కొడుకల్లారా. నాకు నీతులు నేర్పుతున్నారా? అరుణతోటి ఆస్తంతా నా పేర రాయించుకున్నాను. అరుణకింకా మైనార్టీ తీరలేదు. కనుక మీరిద్దరూ గార్డియన్లుగా వాటి మీద సంతకాలు పెట్టండి. సరదాగా జూదం మొదలుపెట్టి రాజ్యంతో పాటు పెళ్లాన్ని కూడా పోగొట్టుకున్న ధర్మరాజులాగా లేనిపోని పెంట తెచ్చిపెట్టావు కదయ్యా నెత్తి మీదకి. ఇన్ని పురాణాలు తెలిసిన వాడివి, ఎక్కడో హరికథలు చెప్పుకోక అంతులేని ఆస్తి మీద ఎంత ఆశెందుకు పెంచుకున్నావురా పంది కుక్కు వెతవా. సంతకాలు పెట్టండి. సంతకాలు పెట్టనంత మాత్రాన మిమ్మల్ని చావనిస్తానా? చావు రుచి చూపిస్తాను. మగాడివైతే మగతనం ఉంటే ఈ ఉక్కు సంఖ్యలో వదిలించుడు. ఆరిపోయే దీపానికి ఆత్మాత ఎక్కువ. తిరిగి పొందా, నీవు నాతో పోటీ పడేది. చట్టాన్ని కాదని న్యాయాన్ని మర్చిపోయి దౌర్జన్యంతో బతకలేవురా. స్టాప్ ఇట్. నా శిష్యుడు రాముడు సోదరుని చంపిన నీవు చిత్రవత కావాలి, కూలికుని చావాలి. నా శిష్యుని శవంతో పాటే నీ శవాన్ని దహనం చేస్తాను. మీ రాబందు సోదరుడు చావుకు కారణం నేను. నన్ను రక్షించాలని రాజా అతన్ని చంపాడు. మీ పగ తీరేలా నన్ను చంపండి. దయచేసి రాజా నదిలేయండి. మీరు
వీటంతటికీ కారణం మా నాన్న. మా నాన్న చేసిన పాపానికి నన్ను చంపండి ప్లీజ్. రాజాను అరణను వదిలేయండి. తీసుకుపండి. వారి ప్రాణాలు రక్షించడానికి మీరిద్దరూ తహతహలాడుతున్నారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నారు. మీరు ఆడి పాడినంతసేపు మీ ప్రియుడు ప్రాణాలతో బ్రతికే ఉంటాడు. పాడే మీ గొంతు, ఆడే మీ కాళ్ళు ఆగిన మరుక్షణం. ఈ కత్తులన్నీ వాడి గుండెల్లో కసిగసిగా దూసుకుపోతాయి. వాడి వేడి రక్తంతో నా శిష్యుడి శవానికి స్నానం చేయిస్తాను. సత్తు ఉన్నంత వరకు ఆడండి, ఊపిరినంత వరకు పాడండి. కమాన్ మనసే
Oh, my God.
మీరు దూరం కాకండి. మీ ఇద్దరి ప్రేమను ఏ వ్యక్తి ఏ శక్తి విడదీయకూడదు, విడదీయలేదు. అరుణ గారు, గోపాల్ని నేనే హత్య చేశానని షీలా మాకు లొంగిపోయింది. మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజా, ప్రభుత్వాన్ని పోలీసుల్ని గడగడలాడించిన సుప్రీం ముఠాన్ని మాకు పట్టించారు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. శుభాశంసం సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, రేపు నా దోరా పేపర్ ప్రత్యేకమైన శీర్షికతో ఓడిపోతోంది. కౌశల్ లాంటి మామ, వాడి స్నేహితుడు ఈ నక్క యొక్క ఆట కట్టించిన అప్పుడు శ్రీకృష్ణుడు రాజా యొక్క సాహసగా మరీ పౌరాణిక భాష అయితే అంటే శీర్షిక మార్చేస్తున్నాను సార్. నీచమైన ఈ మామ, వాడి స్నేహితుడు ఈ కుక్క యొక్క ఆట కట్టించిన ప్రళయ సింహం యొక్క సాహసగా. ఇది బాగుంది, ఇది బాగుంది, బాగుంది కదండి. సంగీతం ఆ యౌవనం వసంతం అరుణ చరణ కిరణాలతో నేను నడిచి వస్తుంది. గగన నీల నయనాలతో నన్ను పలకరిస్తుంది. కలికి వాళ్ళు చూపే భావగీతం నా కవిత నిదురలే చే సుప్రభాతం.